गौरवनीयुलु जयप्रकाश रेड्डी गारु अध्यक्ष गवर्नर गारि योक्क प्रसंगं मीद धन्यवादालु तेलिपे अवकाशं इच्चिनंदुकु कृतज्ञतलु तेलियजेस्तू अधिकार पार्टी नुंचि इंतमंदिलो వివేక్ మాట్లాడడం జరిగింది అధ్యక్ష మాట్లాడేటప్పుడు చాలా విషయాలు అంటే ప్రసంగంలో చాలా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాని మీద మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు వారి ప్రసంగంలో వినడం జరిగింది అధ్యక్ష అదే కాదు అధ్యక్ష చాలా విషయాలు కూడా రాణి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు చాలా సమస్యలు రాలేవ అధ్యక్ష కానీ వివేక్ మాట్లాడేటప్పుడు నేను చాలా స్పష్టంగా విన్నా ఇక్కడనే మరి ప్రశాంత్ రెడ్డి గారు అట్లానే కేటీఆర్ గారు కూడా చాలా వారి ప్రసంగాన్ని ఆకర్షితులయ్యారు అచే నాకు కూడా ఒకసారి వివేక్ మాట్లాడేటప్పుడు నిజంగా చాలా సమస్యలు రాసుకొని వచ్చినా ఈ రాసుకొని వచ్చినన్ని నేను మర్చిపోయేటట్టుగా వివేక్ మాట్లాడిన అధ్యక్ష అసలు సమస్యలు లేవు అన్నట్టుగానే అసలు వివేక్ ప్రసంగాలు అయితే అసలు చాలా ఉదాహరణలు చెప్పిండు సరే సంతోషం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం ఉంది చేసినవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లే ఒక అపోజిషన్ పార్టీగా లేని కూడా చెప్పాలి చేయని కూడా చెప్పాలి చేసిన కూడా సమర్థించాలి జయప్రకాష్ రెడ్డి గారు నేను ముందు నుంచి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధికార పార్టీ అయినా తమరైనా ఇంకెవరైనా గవర్నర్ ప్రసంగంపైన దానిపైన రిసిప్ట్ గాండి దానిపైన మాట్లాడండి తర్వాత మన బడ్జెట్ సెషన్లు బడ్జెట్ స్పీచ్లు ఉన్నాయి గవర్నర్ ప్రసంగంపైనే రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయం అధ్యక్ష అధ్యక్ష కొంత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కేటీఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేసిందని సమర్థించుకుంటూనే కొన్ని విషయాలు చేసిన చెప్పుకుంటూనే కొన్ని మిస్ అయిన అధ్యక్ష చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం అధ్యక్ష ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి యొక్క కిట్టు గురించి చర్చ వచ్చింది అధ్యక్ష అది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష నేను దాన్ని నేను కూడా ఒక శాసనసభ్యునిగా నేను అది ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష కానీ అధ్యక్ష దీంట్లో ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్ అధ్యక్ష ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చినా మెజారిటీ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్ష దానికి ఏమీ చేయలేం కానీ ఆ ట్రీట్ బతకడానికి మనిషికి ఆశ బతకడానికి ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష ఇది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేవని అంశాలను చెప్తున్నా అధ్యక్ష చావగా తప్పలేదు కానీ కుటుంబం మప్పులపాలై ఆ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతున్నాడు అధ్యక్ష కాబట్టి ప్రభుత్వము ఆ చనిపోయే క్యాన్సర్ వ్యాధి పేషెంట్ చనిపోయే వ్యక్తికి మరి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి అతన్ని అప్పుల పాలు కాకుండా ఆ భారం అతను పడకుండా ప్రభుత్వము కొంత దృష్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష మేజర్ అయితే కాబట్టి దాంతోపాటు ప్రధానంగా దాని తర్వాత హార్ట్కి సంబంధించి కూడా అప్పుల పాలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వము దాన్ని దృష్టి పెట్టాలని కొంత సూచన చేస్తున్న అధ్యక్ష మరి దాంతోపాటు అధ్యక్ష జర్నలిస్టులకు సంబంధించి ఒక విషయం కూడా ప్రసంగంలో రాలేదు అధ్యక్ష స్వయం పరిపాలన 9 సంవత్సరాలు అయింది జర్నలిస్టులు కూడా మరి అనేక త్యాగాలు చేశారు ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది
అన్ని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాట ఇచ్చారు కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష అది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చర్చకు రాలేదు కాబట్టి నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ అక్కడ తిరుపతి అయితే ఇక్కడ మనకు యాదగిరి గుట్ట గుడి నిర్మాణం పునర్నిర్మాణం చాలా బాగా చేసిన అధ్యక్ష తప్పకుండా అది మనం కాదనికే వీలేదు చాలా సంతోషం నేను కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే మరి అంత డెవలప్ చేసిన గుడి పునర్నిర్మాణం హైదరాబాద్ ఒక మెట్రో ట్రైన్ అక్కడ కూడా వేస్తే బాగుంటది యాదగిరి గుట్ట మెట్రో ట్రైన్ వసతులు ఏర్పాటు చేయాలి అధ్యక్ష అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష చాలా విషయాలు మర్చిపోయారు అధ్యక్ష ఈ నిరుద్యోగ వృత్తి విషయం కూడా 3016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది గవర్నర్ గారి ప్రసంగంలో రాలేదు అధ్యక్ష మరి ఈ నిరుద్యోగ వృత్తి కూడా 3016 విషయాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అట్లానే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వారికి వాళ్ళకి టీచర్ స్కేల్ ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష కాబట్టి వాళ్లకు ఈ టీచర్ స్కేల్స్ ఇస్తా అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా ఆ టీచర్ స్కేల్స్ ఇచ్చే ఒక మరి వారి ప్రసంగంలో రాలేదు కాబట్టి అది కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష అట్లాగే ఐకేపీకి సంబంధించి ఉద్యోగులకు మరి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు కూడా 3900 రూపాయలు ఉంది వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక 15000 రూపాయల వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అది కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేదు ఐకేపీకి సంబంధించి విషయం కూడా అట్లాగే వీఆర్ఎల్ డిమాండ్స్ మీద కూడా వీఆర్ఎల్లో కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో పోయిన అసెంబ్లీ సమావేశాలు పిలిచారు వీఆర్ఎల్ విషయంలో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి మరి వీఆర్ఎల్ విషయానికి కూడా అనే విషయాన్ని కూడా నేను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన కంటే ముందు ఒక సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథ పిల్లలకు వాళ్లకు సపరేట్గా హాస్టల్స్ లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష అది అదొక్కసారి నేను ఈ యొక్క ప్రసంగంలో మిస్ అయ్యారు కాబట్టి ఒకసారి అది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష చాలా పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఆధార్ కార్డు సంబంధించి అధ్యక్ష 60 సంవత్సరాలు 65 ఏళ్ళు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు పడ్డది అధ్యక్ష అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని ఆ ఏజ్ని వర్జన 4 సంవత్సరాలు అయిపోవచ్చింది ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది రైతు రుణ మాఫీ కూడా ఈ కిస్తులు చేసే అంశం కూడా మరి ఒకే కిస్తులో మాఫీ చేసేటట్టుగా చూడాలి అట్లాగే అధ్యక్ష కేజీ 2 పీజీ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లాటరీ సరే గజ్వేల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు అది రాష్ట్రం అంతటా తొందరగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మీ దృష్టి మీ ద్వారా వారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అధ్యక్ష హైదరాబాద్ కానివ్వండి జిల్లాలో కానివ్వండి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 100 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఉండే మరి ఆ జీవో రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేసారు మరి దాన్ని ఒకసారి ఆ జీవోని ఎత్తి ఆ జీవోని మళ్ళీ మళ్ళీ రీఓపెన్ చేయాలని పేదవాళ్ళందరూ కూడా 100 గజాలు చొప్పున ఎక్కడిదక్కడ జిల్లా కలెక్టర్లు ఇచ్చే అవకాశం ఉండే అలాంటి ఒక ఏర్పాటు చేయాలి అది కూడా మిస్ అయ్యారు ఈ ప్రసంగంలో అని నేను ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మరి మీ మధ్యకాలంలో చూస్తున్నాం అధ్యక్ష అది కూడా ఈ చర్చకు రాలేదు ప్రసంగంలో ఈ సర్పంచులు మరి లోకల్ బాడీసులు ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్లో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పేపర్లలో దాన్ని కూడా దృష్టికరించాలి ప్రసంగంలో రాలేదని నేను మీ సందర్భంలో తెలియజేసి అధ్యక్ష శ్రీ
భావదూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981354 9618 16,000 ఇస్తున్నారు అదే అదే వంట చేసుకోనికి ఆ కుటుంబం అది హ్యాపీ కానీ పైసలు ఉన్న వాళ్ళకు బంగారం ఇచ్చలేదు ఎంత కొనుక్కునే అవకాశం ఉంది ఇంత మంచి స్కీమ్ మీరు పెట్టారు కదా దీనికి ఇంకో 2 లక్షలు యాడ్ చేయండి ఇంకా ప్లీజ్ ఆలోచన చేయండి ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు ప్రతి మహిళకు ఇంత గోల్డ్ ఉండాలి పే మీద అని ఆశ ఉంటుంది డబ్బులోనికి అవకాశం ఉంటుంది కానీ పేదలకు సరే బాసలు తెచ్చుకొని పెళ్లి కాసి వెళ్ళిపోతే చాలు అని తృప్తి పడే ఆ జనానికి అధ్యక్ష మరి 2 లక్షలు పెంచితే ఒక పుస్తల తాడు వస్తుంది అధ్యక్ష దీని మీద ఆలోచన చేయండి చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని నేను ఈ సందర్భంలో నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష సరే ముస్లింల 12% రిజర్వేషన్ కూడా మీరు అమలు చేయాలని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ సంబంధించి 57 ఏళ్ల వయసు పెన్షన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ ఒక కుటుంబంలో ఒక్కరికే వస్తుంది అంటే వృద్ధాప్య పెన్షన్స్ అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేటట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనే విషయాన్ని నేను ఎందుకంటే తాతకు వస్తుంది వస్తలేదు అసలు నేను గ్రౌండ్ ప్రాక్టికల్ చెప్తున్నా 2000 వస్తుంది 3016 ఇస్తామన్నారు 2000 వస్తుంది హ్యాపీ సంతోషమే కానీ 3016 ఇస్తాను అది స్టార్ట్ చేయండి నేను మర్చిపోయినా ఏం సార్ లేదా అది ఇస్తున్నారు వికారంలో ఓకే తలే ఇద్దరు ముసలికి వస్తే లేదు ఇద్దరికి ఇవ్వండి ఓకే అట్లానే రీఎంబర్స్మెంట్ ఫీజు విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు కొంత దాన్ని కూడా చెక్ చేసి అందరినీ ఫ్రీ చేయాలని కోరుతూ అధ్యక్ష అట్లాగే బంజారా ఆరాధన సేవాదాల మహారాజ్ సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకు జయంతి వేడుకలు చేస్తున్నారు అధ్యక్ష చాలా మంచి కార్యక్రమం ఒక డిమాండ్ కూడా ఉంది ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని అది సెలవు దినగా చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది అధ్యక్ష ఆ రోజు ఒక హాలిడే ప్రకటిస్తే కొంత ఎందుకంటే సేవా మహారాజు గిరిజన కోసం అనేక మార్గదర్శనాలు చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన పేరు మీద ఒక సెలవు ఒక హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా గిరిజన వాసులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టాలని కోరుతూ అట్లాగే అధ్యక్ష ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలలో కొన్ని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు సేవ కానీ ఒక డిమాండ్ కూడా ఉంది వాళ్లకు గుర్తింపు కార్డు ఇవ్వాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇస్తే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు అని ఒక వాళ్ళకు ఒక ఆశ ఒక ప్రయత్నము ఆర్ఎంపీ డాక్టర్లలో ఉంది ఎందుకంటే మనకి ఇమ్మీడియట్లీ చిన్న జ్వరం వచ్చినా చూసే ఆర్ఎంపీ డాక్టర్లు కాబట్టి అది కూడా మరి దృష్టిలో
ప్రభుత్వం ఆలోచించాలని అధ్యక్ష నేను మీ ద్వారా మరి తెలియజేస్తో చివరిగా రెండు విషయాలు అధ్యక్ష కేటీఆర్ గారు ఇక్కడనే ఉన్నారు వార్షాక నేను మెడికల్ కాలేజీల విషయంలో కూడా సరే కేంద్ర ప్రభుత్వం చాలా నరికింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ప్రకారం మెడికల్ కాలేజీల్లో వాళ్ళు నిలబెట్టుకోగలుగుతు పెట్టుకునేవారు వాళ్ళు చెప్తారు ఎందుకంటే నేనే దానికి సాక్ష్యము నాకే వచ్చింది ముఖ్యంగా నేను ఓడిపోయినప్పుడు మూడేళ్ళు కొట్లాడినా మెడికల్ కాలేజ్ కావాలని సంగారెడ్డికి నేను ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు నాతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చేసిన పని చేసిందని చెప్పాలి చేయని పని చేస్తలేదని చెప్పాలి మీరేమైనా మర్చిపోతే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తుంది విమర్శలు అనుకోకండి మీరు కొంచెం మీరు ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది మీకు మంచి పేరు వస్తుంది చెప్పినందుకు మాకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి మరి బాంబే హైవే అధ్యక్ష మరి బాంబే హైవే ఇక్కడ మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఉంది సరే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది టిఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది ఈ ప్రభుత్వము ఇట్లా ఇన్నేమి తేడా లేవు కాబట్టి ఈ మియాపూర్ నుంచి నేను ఆ మధ్యలో ఎయిర్పోర్ట్ వరకు కేటీఆర్ గారు అధ్యక్ష మెట్రో ట్రైన్ శంషాబాద్ కూడా అన్నాను చెప్పడం జరిగింది ఫౌండేషన్ కూడా వేసారు మరి బాంబే హైవే పడించారు వారు కూడా సూచనలు ఉంటాయని అన్నారు వచ్చే అవకాశాలు అధ్యక్ష సంగారెడ్డి వరకు ఎందుకంటే మరి హెచ్ఎండి లిమిట్స్ అధ్యక్ష నా కోరిక కూడా నేను ఏ సమయం పట్టవచ్చు అధ్యక్ష కానీ మియాపూర్ వయా పడంచరు సంగారెడ్డి మా రామ్ నగర్ రామ్ మందిర్ వరకు ఎంఆర్ఎఫ్ సదాశివపేట వరకు ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ తీసుకొచ్చే ఒక ఆలోచనని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని కోరుతూ అధ్యక్ష మరి విమర్శలే ప్రధానంగా కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం చేసే అనేక పథకాలు గవర్నర్ గారి ప్రసంగంలో వినడం కూడా జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఎంత అమలవుతుందనే యొక్క చెక్కింగ్ కూడా ప్రభుత్వం దృష్టికరించాలని నేను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా అన్నీ జరుగుతున్నాయని కూడా మీరు అనుకుంటే కూడా కాదు మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా కొన్ని ప్రాక్టికల్ జరగకపోతే ప్రజలు నష్టపోతారు ఆ నష్టాన్ని కూడా జరగకుండా కొంత దృష్టికరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష మరి మొత్తం మీద నేను నాకు వచ్చిన ఈ అవకాశంలో నేను మీ ద్వారా ప్రభుత్వానికి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని బయట డిమాండ్స్ కూడా నేను ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో మిస్ అయినాయి కాబట్టి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక ఆలోచన ప్రయత్నం చేయడం జరిగింది సరే మరి ముఖ్యమంత్రి గారి సమావేశంలో లేరు వారు ఇవన్నీ వారు సరే కేటీఆర్ గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఇవి అబ్జర్వ్ చేస్తున్నా నేను ఆశిస్తూ సరే చివరిగా ఇంత మొదలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ ఈ హైదరాబాద్లో తరచు దాడులైతే బాగానే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో తెలుస్తలేదు అసలు ఇది ఇవన్ పంచాయతీ ఇవన్ వాడుతుంది ఏమవుతుందో కూడా తెలుస్తలేదు కానీ వివేక్ మాట్లాడేటప్పుడు దాడులు వాస్తవం అధ్యక్ష ఇది ఒక రాజకీయంగా అరే మీ డ్రామాలో కూడా తెలుస్తలేదు సరే ఏదైనా మీరు కూడా ఊకున్నారా టైం వస్తే పోలీసులు మా మీద పంపిస్తారు మీరు అరే మీరేమో పోలీసులు పంపిస్తారు వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తున్నారు సరే ఏదైనా కానీ అధ్యక్ష ఇది మంచిది కాదు ఎందుకంటే హైదరాబాద్ బిజినెస్ కుప్పగూలిపోతున్నది అంత ఇన్కమ్ గవర్నమెంట్ ఇన్కమ్ దెబ్బతి కానీ అధ్యక్ష ఇంతమంది దాడులు జరుగుతున్నాయి కానీ ఈ మేఘా కృష్ణారెడ్డి మీద దాడులు జరుగుతున్నావు అధ్యక్ష
अध्यक्ष मेगा किस्तान में दालों में उतने रक्षित रहने पर स्त्री रहते इनकम टैक्स सीडी डिपार्टमेंट कबड्डी कबड्डी अध्यक्ष इनका నేను చెప్పిన అనేక విషయాలు చాలా విషయాలు అధ్యక్ష మీద అయిపోయింది ప్రైవేట్ వ్యక్తుల మీద ఇక్కడ అసెంబ్లీలో కరెక్ట్ కాదు ప్రైవేట్ వ్యక్తి కాదు అధ్యక్ష ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రైవేట్ వ్యక్తి కాదు ఆయన ప్రభుత్వ వ్యక్తి ఏ ప్రభుత్వ వ్యక్తి తెలియదు కానీ ఒక ప్రభుత్వ వ్యక్తి ఆయన సార్ ఇప్పుడు మొన్నదాకా స్టేట్ ఉండి ఇప్పుడు సెంట్రల్ వ్యక్తి అయిపోయింది ఆయన సార్ అధ్యక్ష ఏమనగా నేను నేర్ చివరగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొంత నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పిన విషయాలు అధ్యక్ష ఇప్పటిదాకా చాలా విషయాలు ప్రజా సమస్యలు కొన్ని పెండింగ్ ఉన్నాయి చెప్పినా దాని మీద మీ స్పందన ఉండాలి రిజల్ట్ ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యాపారంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతే కాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138